ఈ టీంకి పండగ మొత్తాన్ని ఇచ్చినందుకు సాయి గారికి అనిల్ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు. నేను ఆడియో రిలీజ్ రోజు మాట్లాడదామంటే కుదరలేదు, అలాగే ట్రైలర్ లాంచ్ రోజు కూడా చెప్పాను సక్సెస్ అవుద్ది డెఫినెట్గా సినిమా, నమ్మకం ఉంది, ఆ రోజు మాట్లాడతానని. ఆ సక్సెస్ మీరు ఇచ్చినందుకు ఇక చాలామంది గురించి చెప్పాలి, కాకపోతే అంతమంది గురించి చెప్పేంత ఇది అది అందరి గురించి ఒక్కొక్క సెకండ్లో చెప్పేస్తాను. ఎటు నుంచి స్టార్ట్ చేసినా అందరు గొప్పలే, మరి ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జ్ఞానం అన్న ఫస్ట్ సినిమా కెమెరామెన్ అంటే ఎవ్వరు నమ్మరు, అంత అద్భుతంగా కొంచెం అస్సలు బాగాలేని నన్ను అందంగా ఉన్న పూర్ణ గారిని ఇద్దరిని ఈక్వల్ చేసి చూపించారు. కాబట్టి జ్ఞానం అన్న డెఫినెట్గా, నిన్న ఒక ఆయన చెప్పారు మీ పేరు నెంబర్ కూడా అడిగారు, ఒక పెద్ద సినిమా నేను ఇచ్చాను, నాకు గర్వంగా ఉంది మీకు ఒక సినిమా వస్తుంది. దాని తర్వాత కార్తీక్ అన్న చాలా కష్టపడి, నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను ఒక పాట కూడా పాడే పైసాలో ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో బొమ్మాలి. థ్యాంక్స్ టు ఓంకార్ సార్ బికాస్ ஒரு அருந்திதி டைப்ல கேரக்டர் இச்சீஸ்க்கு thank you so much because Anushka was doing such role, so tarvata to get a character like that to carry out our mind lo if I come, thanks to him so much. Each and every one, my cameraman sir Nana sir, thank you so much for making me beautiful at the same time scary. I'm thrilled beyond words because ee film naaku chala special film. నా ఫస్ట్ హారర్ ఫిల్మ్, నాకు హారర్ యాక్చువల్లీ చాలా ఇష్టం, నా ఫేవరెట్ జానర్ ఫిల్మ్స్లో. సో ప్లస్ మై లవ్లీ టీమ్, నాకు ఫస్ట్ టైం నా ఫేస్ ఒక పోస్టర్లో, సో యూనో ఇట్స్ టూ స్పెషల్ ఫర్ మీ. అండ్ నాకు యాక్చువల్లీ చాలా ఎమోషనల్ మూమెంట్ బికాస్ చెన్నైలో ఐఎమ్ గెటింగ్ కాల్స్ టుడే, ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ చెన్నై సేయింగ్ కంగ్రాట్స్ మీ ఫిల్మ్ పెద్ద హిట్, సో మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు ఉందా, చెన్నైకి రాలేదా, సో దే ఆర్ ఆల్ థింకింగ్ ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ నౌ ఇన్ హైదరాబాద్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నౌ న్యూస్ హెస్ గాన్ టు చెన్నై, న్యూస్ హెస్ గాన్ ఎవ్రీవేర్. రాజు గారి గది పెద్ద హిట్, రాజు గారి గది మంచి ఫిల్ము. సో ఐ కెన్ ఓన్లీ థ్యాంక్ మై ఎంటైర్ లవ్లీ టీమ్, ఓంకార్ అన్నయ్య, ఎవ్రీ వన్. అందరికీ పేరున ఆడియన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మీడియా సపోర్ట్, ఏ రోజు అయితే మేము రాజు గారి గది వాట్ ఈస్ రాజు గారి గది అని చెప్పి ఒక టీజర్ వైరల్ వీడియో లాంచ్ చేసామో, ఆ రోజు నుంచి ఫుల్గా ప్రతి ఒక్కరు వాట్ ఈస్ రాజు గారి గది వాట్ ఈస్ రాజు గారి గదిని అడగనోళ్ళు లేరండి. మాది జనరల్ ముందే తెలుసు ఈస్ట్ గోదావరి, ఆ ఊరు నుంచి అమలాపురం నుంచి చాలా వరకు ఓవరాల్ చెన్నైలో నేను చాలా సినిమాలు చేశాను, ఒక ఫిల్మ్స్ చేశాను, ఇంట్రడ్యూస్ చేసిన మణిరత్నం గారు వాసు గారితో యాక్ట్ చేశాను. కానీ నాకు ఒక గుర్తింపు వచ్చిందంటే రాజుగారి గది, ఒక హీరోగా అంటే అశ్విన్ నేను ఇద్దరం కలిసి చేయటం, అలాగే ఆల్ 7 లీడ్స్ అండి. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే అండి ఒక్కళ్ళు సరిగ్గా చేసి ఇంకొకరు సరిగ్గా చేయకపోతే ఇంత సక్సెస్ చూసిండేవాళ్ళమే కాదు. ఈరోజు శంకర్ కానీ, ధనరాజ్ కానీ, బుజ్జమ్మ కానీ, పూర్ణ గారు కానీ, సో ఈవెన్ అశ్విన్ మా కాంబినేషన్ కానీ, రాజీవ్ కనకాల గారు మెయిన్గా చెప్పాలి బికాస్ ఆయన తెలుగు డిక్షన్ వండర్ఫుల్ అండి, చాలా విషయాలు నాకు నేర్పారు అన్నమాట, ఆన్ స్పాట్ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని. ఈ సినిమాలో ఉన్న సెంటిమెంట్స్, ఈ సినిమాలో ఉన్న హ్యూమర్, ఈ సినిమాలో ఉన్న భయం, ఇది మొత్తాన్ని టేస్ట్ చేసి బయటకు వెళ్ళి ఒక 100 మందికి మీరు చెప్పి అంత ఆనందపడుతున్నారు, నాకు ఈ రోజు ఎక్కుతుంది. ఓకే, ఇదే ఆ సంతోషం, ఎవరైనా ఇక్కడ మా సినిమా చూసి అంత హ్యాపీగా బయటకు వెళ్ళి అందరికీ చెప్తూ ఉంటారు అని. సో ఐ నో వాట్ దట్ హ్యాపీనెస్ ఫీల్స్ లైక్ ఓన్లీ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ రాజు గారి గది అండి. అండ్ ఈ సక్సెస్కి మాకు పెద్ద సపోర్ట్ ఇచ్చిన సాయి గారికి చాలా థ్యాంక్స్. అంటే శ్రీనివాస్ అవసరాల గారు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి, ఆయన ఊహలు గుసగుసలాడు డైరెక్ట్ చేశారు. ఫస్ట్ నాకు ఆయనే చెప్పాడనమాట, ఒక మెసేజ్ పెట్టారు, యువర్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బీ రిలీజ్డ్ త్రూ వారాహి అని. అయితే ఓ దట్స్ గ్రేట్, డోంట్ వరీ ఇట్స్ అ ష్యూర్ షాట్ హిట్, ఆయనకి ఉన్న ఇన్స్టింక్ట్స్ విల్ నెవర్ గో రాంగ్, హీఈస్ ద బెస్ట్ డెసిషన్ మేకర్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్ అని ఒక మాట చెప్పారండి. తెర వెనకాలండి మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మెయిన్ లీడ్స్ ఇక్కడ ఉన్నారండి వీళ్ళందరూ. యాక్చువల్గా సాయి కార్తీక్ ఇచ్చిన మ్యూజిక్, ఆయన ఒక మెయిన్ లీడు, జ్ఞానం అన్నయ్య ఒక మెయిన్ లీడు, ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ డిటిఎస్ రాధాకృష్ణ గారు, ఎఫెక్ట్స్ యతిరాజ్ గారు, అందరూ వాళ్ళు వెనకాలండి వాళ్ళ లీడ్స్ అనుకుని వాళ్ళ సినిమా అంత బాగా చేయబట్టి మేము పైన మీకు తెర మీద అంత బాగా కనబడుతున్నాం. వాళ్ళు అంత బాగా చూపించకపోయినా, వాళ్ళు అంత బాగా హార్డ్ వర్క్ చేయపోయి ఉంటే మేము ఈ హిట్ వచ్చేది కాదు. దానికి తోడు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అన్న ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం ఒక శక్తి అండి, ఒక అమ్మవారు రూపంలో మాకు ఒక శక్తి పక్కనే ఉండి అలా ఏదనుకుంటే అది జరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంది. ఆఖరికి సాయి కోరపాటి అన్నయ్య గారు అండ్ అనిల్ సుంకరా గారి రూపంలో వచ్చి మాకు 22nd దసరాకి రిలీజ్ చేసి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు. దసరా హిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్పుకున్నాండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న సినిమాకి మెయిన్ సినిమానే పెద్ద సినిమా చేసిన రెండు బ్యానర్లు అండి, వరాహి అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, సాయి గారికి అండ్ అనిల్ గారికి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ చిన్న సినిమా జరుగుతూ ఉండేదేమో. ఇమీడియట్లీ రిలీజ్, అందులో దసరాకి రిలీజ్, ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఫస్ట్ నమ్మానండి. ఎందుకంటే ఈ టీం మొత్తానికి ఫస్ట్ సినిమా హిట్ అని చెప్పింది నేను, అదే ఓంకర్ గారికి. రాజు గారికి అది బిగ్ హిట్. ఫస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను దర్శనాలకి తీసుకొని వెళ్తాను, ప్రెస్ హ్యాండ్లో ఉందండి అని చెప్పి. సో ఆడియన్స్ రిసీవ్ ద ఫిల్మ్ వెరీ వెల్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై బాస్ మిస్టర్ దివాకరన్ సార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఫిల్మ్గా నేను సార్ దగ్గర 10 years ఐ వాజ్ వర్కింగ్ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ ఆల్సో. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ గాట్ కంప్లీటెడ్, అన్ని ఫిలిం అయ్యి సెన్సార్ కూడా అయ్యి ఫిలిమ్స్ రిలీజ్ చేయకుండా ఎక్కువ ఫిలిమ్స్ ఉందండి. తెలుగులో 100-150 ఫిలిమ్స్ ఉంది, తమిళ్లో 300 ఫిలిమ్స్ ఉంది, నాకు కౌంటింగ్ తెలుసు. పెద్ద ఫిలిం చిన్న ఫిలిం అన్నీ కలిసి చెప్తున్నాను. ఇచ్చిన రిజల్ట్ నేను మర్చిపోలేను, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నన్ను నమ్మింది నిమ్మగడ్డ ప్రసాద్ గారు. ఈ పాయింట్ విని ఆయన నాకు శాటిలైట్ సపోర్ట్ చేయటం వల్ల నేను మూవీ స్టార్ట్ చేయగలిగాను. తర్వాత వారాహి చలనచిత్రం అంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు సమాజానికి కూడా మంచి చెప్తున్నాడు ఓంకార్, సపోర్ట్ చేయాలి అని ముందుకొచ్చిన సాయి కోరపాటి గారికి అలాగే అనిల్ సుంకర గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దేవా సార్, ఈజ్ లైక్ మై బ్రదర్. సక్సెస్లో ఉన్నప్పుడు మనుషులు చాలామంది ఉంటారండి. ఎప్పుడైతే మనం డౌన్ఫాల్లో ఉంటామో అప్పుడు పక్కనున్న వ్యక్తే నిజమైన మనిషి. అతను దేవా సార్. నా లైఫ్లో యాజ్ ఎ బ్రదర్ నాతో ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆయన, చెన్నైలో ఉండటం వల్ల రాలేకపోయారు. సో వీళ్ళందరూ నన్ను నమ్మిన ఏదైతే ఉందో దాన్ని మీరందరూ అది కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు నా మాట అందరి దగ్గర దక్కింది. ఈ రోజున నిజంగా మీ అందరికీ చాలా 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 రుణపడి ఉంటాను. ఇది మీడియా హిట్, అలాగే పీపుల్స్ హిట్ అండ్ టెక్నీషియన్స్ హిట్.